హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు శివుడు చేసే చమత్కారాల గురించి తెలిసిందే కదా ఒక ఊర్లో ఏం జరిగిందంటే శివుడిని కాపాడడానికి వచ్చిన ఒక పాము మీకు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను అదేమిటో చూసి తెలుసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి శివుడు తనని తాను ఎలా కాపాడుకున్నాడో చూస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు ఇప్పుడు మీకు అసలు ఏం జరిగిందో చెప్పబోతున్నాను జాగ్రత్తగా చూడండి ఒక ఊర్లో శివుడి మీద చాలా భక్తితో కూడిన ప్రజలు ఉన్నారు వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయానికి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థించేవారు ప్రజలు ఏది అడిగితే అది ప్రసాదించేవాడు శివుడు ఒకరోజు వాళ్ళ ఊర్లోకి ఒక ముస్లిం వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తికి ఈ శివలింగం మీద మనసు పడింది అది ఎలాగైనా ఇతని సొంతం చేసుకోవాలి అని చూశాడు ఎందుకంటే ఆ శివలింగం చాలా విలువైన రాయితో తయారు చేయబడింది దాని విలువ కోట్లలో ఉంటుంది ఈ శివలింగం ఒక రాయిని తీసుకొని అతను ఆ ఊరిలో నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాడు ఒకరోజు ఊరిలో వారందరూ నిద్రిస్తుండగా అతను ఎవరికి తెలియకుండా మెల్లిగా అడవిలో ఉన్న ఆ శివలింగం దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి శివలింగంని పగలగొట్టడానికి ప్రయత్నిస్తుండగా ఏం జరిగిందంటే ఇది వింటే మీరు నిజంగానే షాక్కి గురవుతారు ఆ సమయంలో ఒక పెద్ద పాము వచ్చి శివలింగం చుట్టూ చుట్టుకుంది ఆ పాము శివుడిని కాపాడడానికి వచ్చింది అని అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకున్నారు శివుడు తనని తాను కాపాడుకోవడానికి ఆ పామును పంపించాడని అన్ని అనుకుంటున్నారు శివుడు తనని తాను కాపాడుకోవడానికి ఆ పామును పంపించాడని అందరూ అనుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి